వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ. మిత్రులారా, ఈరోజు మనము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆల్ జనరల్ స్టడీస్ పేపర్లో కూడా, ఇది ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా పెట్టినటువంటి సిలబస్. ఒక సిలబస్ ఏదండి అంటే, టాపిక్ పర్యావరణము మరియు సుస్థిర అభివృద్ధి, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి టాపిక్కి సంబంధించిన కొన్ని మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ MCQU ప్రాక్టీస్ సెషన్స్గా చెప్పడం జరుగుతుంది. ఈ టాపిక్లో 2023లో అన్ని ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా, JL జరిగాయి, గ్రూప్ 2 జరిగింది, గ్రూప్ 1 జరిగింది, చాలా ఎగ్జామ్స్లో కూడా తప్పనిసరిగా ఒక మార్కు, 2 మార్కులు, 3 మార్కులకు కూడా అడిగినటువంటివి జనరల్ స్టడీస్ పేపర్లోనే. మనకు గ్రూప్ 2, గ్రూప్ 3లో ఒక యూనిట్గా పెట్టాడు. మనకు గ్రూప్ 2, గ్రూప్ 3లో అదర్ టాపిక్స్లో, అదర్ యూనిట్స్లో కొంత స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఈ టాపిక్లో స్కోర్ చేయటం అంత ఈజీ కాదండి. మనకు 2023లో కొన్ని ప్రశ్నపత్రాల నుంచి సేకరించినటువంటి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో వివరణ ఇస్తాను. ఇక ఒక్కొక్క ప్రశ్న గురించి ఈరోజు వివరణ చూద్దాం, ఒక్కొక్క ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ అండి. ప్రశ్న చూద్దాం. దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ పరిశోధనా కార్యాలయం ఎక్కడ ఉంది? ఓకే, గజియాబాద్, గోరఖ్పూర్, హైదరాబాద్, బెంగళూరు అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకే, మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉందండి అంటే, ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ వద్ద గలదండి. ఆన్సర్ ఏదండి అంటే గజియాబాద్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే దీనికి రిలేటెడ్ ప్రశ్నలు ఏమడుగుతున్నాడో చూద్దాం. ఈ మధ్య కాలంలో కనుక చూసినట్లయితే, భారతదేశంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి మొదటి రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రథమ రాష్ట్రాల్లో ఫస్ట్ది చెప్పుకోవాల్సింది ఏదండి అంటే సిక్కిం రాష్ట్రం. ఓకే, ఇంకా పర్సన్స్ గురించి కనుక చూసినట్లయితే, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఫాదర్ ఎవరండి అంటే, ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఎవరినంటారు? మరి భారతదేశంలో ఎవరు ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు? వాస్తవానికి ఇండియాలో ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవ పితామహుడుగా చెప్తాం. హరిత విప్లవ పితామహుడు అని చెప్పి ఎవరిని అంటున్నామండి భారతదేశంలో అంటే, ఎంఎస్ స్వామినాథన్ను అంటున్నారు. మరి ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటున్నారండి? నార్మన్ బోర్లా. మరి సేంద్రియ వ్యవసాయానికి పితామహుడు ఎవరు ప్రపంచంలో అంటే చూద్దాం. చూడండి, ఇది ఒక్కసారి జనరల్ స్టడీస్ పేపర్లో ఒక్కసారి అడిగారండి ఈ ప్రశ్న, దీనికి సంబంధించింది రిలేటెడ్. ఎవరండి? సర్ ఆల్బర్ట్ హవార్డ్ అనేటువంటి సైంటిస్ట్ అండి, వృక్ష శాస్త్రవేత్త, ది ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్. ఒకరండి, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, అడగటానికి మనకు ఛాయిస్ ఉంది. మరి ఇండియాలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించింది ప్రపంచంలో అంటే ఇతడు బ్రిటన్ సంబంధించినటువంటి వృక్ష శాస్త్రవేత్త. మరి భారతదేశంలో ఎవరున్నారు, ఇండియాలో ఎవరున్నారు? ఇండియాలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించింది ఎవరండి అంటే, సుభాష్ పాలేకర్ అనేటువంటి వ్యక్తి మన ఇండియాలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరిగింది. ఇవన్నీ కూడా రిలేటెడ్ క్వశ్చన్స్. భారతదేశంలో 100%, 100కు 100% సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే, 100కు 100% సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే సిక్కిం రాష్ట్రం అండి. ఓకే అండి, ఇది సేంద్రియ వ్యవసాయానికి సంబంధించింది. ఇది కూడా
పర్యావరణానికి సంబంధించినటువంటి టాపిక్ గానే చూడాలి. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దామండి. ఓకే, ఇది కూడా చూడండి, ఎలా అడిగాడు చూడండి. సుస్థిర అభివృద్ధికి సంబంధించి కింద పేర్కొన్న అంతర్జాతీయంగా ప్రారంభించిన కార్యకలాపాలను వరుస క్రమంలో అమర్చండి. వరుస క్రమము అంటే ఏంటండి, అంటే కాలక్రమంలో ఇయర్స్ను బేస్ చేసుకొని కొన్ని సదస్సులు మీటింగ్స్ అనేటువంటివి జరిగాయి, వాటిని బేస్ చేసుకొని వరుస క్రమంలో ఇవ్వండి అని ఇచ్చాడు. చూడండి, బ్రిట్లాండ్ కమిషన్, ఓకే, స్టాక్హోమ్ కన్వెన్షన్, యుఎన్ డికైడెడ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫర్ సస్టైనబిలిటీ, రియో ఎర్త్ సమ్మిట్. ఇది వాస్తవానికి చెప్పాలండి అంటే కింద నేను ఆప్షన్స్ కూడా ఇవ్వాలి. చూడండి, ఇయర్స్ను బేస్ చేసుకొని స్టాక్హోమ్ కన్వెన్షన్ ఎప్పుడు జరిగిందండి అంటే 1972 జరిగింది. బ్రిట్లాండ్ కమిషన్ ఏర్పాటు చేయబడింది 1983, 1987 తన రిపోర్టును ఇవ్వటం జరిగింది, 1987. యుఎన్ డికార్డ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫర్ సస్టైనబిలిటీ ఎడ్యుకేషన్కి సంబంధించినది ఎప్పుడు వచ్చిందండి అంటే 2005 నుండి 2014 మధ్యలో ఉండాలి అని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్ దరిద్ర సదస్సు ఎప్పుడు జరిగింది అని చెప్పి ఇంకోటి అడిగాడు, 1992 జరిగింది. దీన్ని బట్టి చూడండి కాలక్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. నేను కింద ఆప్షన్స్ ఇవ్వాలి, మనకి ఏమొస్తుంది ఆప్షన్స్లో కనుక చూసుకున్నట్లయితే సెకండ్ది రావాలి, నెక్స్ట్ ఫస్ట్ వన్ రావాలి, నెక్స్ట్ వన్ ఏదండి అంటే ఫోర్త్ వన్ రావాలి, థర్డ్ వన్ రావాలి. ఇది ఆన్సర్. మరి వీటి యొక్క ప్రాధాన్యతలను కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ చూసినట్లయితే బ్రిట్లాండ్ కమిషన్ 1987 అని చెప్పాను, వాస్తవానికి ఏర్పాటు చేయటం జరిగింది 1983, తన రిపోర్ట్ని ఎప్పుడు ఇచ్చిందండి అంటే 1987. ఓకే, భవిష్యత్తు తరాలకు నాణ్యమైన జీవితాన్ని ఇవ్వటం కోసం అవర్ కామన్ ఫ్యూచర్ రిపోర్ట్ సెమినార్లో రిపోర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది బ్రిట్లాండ్ కమిషన్. మరి ఈ బ్రిట్లాండ్ కమిషన్కే మరొక పేరు కూడా ఉందండి, మరొక పేరు కూడా ఉంది, ఇంకో పేరు కూడా పిలుస్తున్నారు, గుర్తుపెట్టుకోండి, వరల్డ్ కమిషన్ ఆఫ్. వరల్డ్ కమిషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అండ్ డెవలప్మెంట్ అని అంటారు బ్రిట్లాండ్ కమిషన్. ఓకే, స్టాక్హోమ్ కన్వెన్షన్ 1972 పర్యావరణానికి సంబంధించిన మొట్టమొదటి సదస్సు ఏదండి అంటే 1972 జరిగింది, 1972 జూన్ 5 జరిగింది. జూన్ 5 జరిగింది. అందుకే ఈ దినోత్సవాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని జూన్ 5 అంటున్నారు. మొట్టమొదటి పర్యావరణానికి సంబంధించిన సదస్సు 1972 జూన్ 5 జరిగింది. ఓకేనండి, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇయర్స్గా 2005 నుంచి 14 వరకు అనౌన్స్మెంట్ చేయటం జరిగిందండి. 2005 నుండి 2014 మధ్య కాలంలో అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. నెక్స్ట్ దరిద్ర సదస్సు ఎప్పుడు జరిగిందండి అంటే 1992. సుస్థిర అభివృద్ధికి సంబంధించిన సదస్సు ఎప్పుడు జరిగిందండి మొట్టమొదటిసారిగా అంటే 1992 జరిగింది. అసలు సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏమిటండి అంటే భవిష్యత్తు తరాలకు నాణ్యమైన జీవితాన్ని అందించాలి, దీన్నే సుస్థిరాభివృద్ధి అంటారండి. వీటికి సంబంధించినటువంటి కాలక్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. నేను ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వాలి, డైరెక్ట్గా ఇచ్చి నేనే ఇక్కడ ఆన్సర్ వేశాను, బట్ అడిగాడు ఈ ప్రశ్న కూడా అడిగాడు. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. జాతీయ అటవీ విధానము 1988 ప్రధాన అంశాలు క్రింది వాటిలో ఏవి? అడవుల సంరక్షణ మాత్రమే,
అడవులను ఉపయోగించడం మాత్రమే, అడవుల అభివృద్ధి మాత్రమే, అడవుల పునరుద్ధరణ మాత్రమే అని ఇచ్చాడు. చూడండి, మనకు జాతీయ అటవీ విధానము ఇందులో ఈజీగా చెప్పొచ్చు. ఇది 2016 గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న. ఇందులో మనకు కామన్గా ఎవరైనా చూడండి, కామన్గా ఈజీగా చెప్పగలుగుతారు ఎలిమినేషన్ ప్రాసెస్లో అడవులను ఉపయోగించుకోవటం మాత్రం అనేదే కాదు. ఓకే, ప్రధాన అంశాలు కింది వాటిలో ఏవి అని ఇచ్చాడు. మనకు ఏవండి, బి ఒక్కటి ఉండదు, మిగతావన్నీ కూడా ఉంటాయి. అడవులను సంరక్షణ మాత్రం కనపడుతుంది, అడవుల అభివృద్ధి కనపడుతుంది, అడవుల పునరుద్ధరణ అనేటువంటిది కనపడుతుంది. అంటే ఆన్సర్ ఎలా ఉంటుందండి అంటే 1, 1, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4. ఈ 3 కూడా ఆన్సర్లే, కింద ఆప్షన్స్ ఇవ్వలేదు. డైరెక్ట్గా ఆన్సర్ ఏ చెప్తున్నాను, 1, 3, 4 అనేటువంటిది ఆన్సర్. ఇది ఒక్కటి మినహాయిస్తే 3 కూడా కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. మరి వాస్తవానికి మన ఇండియాకి స్వతంత్రము రాకముందుకు బ్రిటన్ వాళ్ళండి, ఏ సంవత్సరంలోనండి అంటే బ్రిటన్ గవర్నమెంటు 1894వ సంవత్సరంలో, ఐడియా పెట్టుకోండి, 1894 ఇయర్లో నేషనల్ ఫారెస్ట్ పాలసీ, జాతీయ అటవీ విధానాన్ని బ్రిటన్ ప్రభుత్వము జాతీయ అటవీ విధానమును ప్రవేశపెట్టడం జరిగింది బ్రిటన్ గవర్నమెంట్. ఈ జాతీయ అటవీ విధానము ప్రకారం అండి, ఆ రోజుల్లో బ్రిటన్ గవర్నమెంటు ప్రభుత్వం యొక్క ఆదాయము పెంచుకోవటం కోసం, అడవుల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలని చెప్పి నేషనల్ ఫారెస్ట్ పాలసీని రూపొందించడం జరిగింది. అయితే భారతదేశానికి స్వతంత్రము వచ్చిన తర్వాత, ఇండియాకి ఇండిపెండెన్సీ వచ్చిన తర్వాత నేషనల్ ఫారెస్ట్ పాలసీ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే 1952వ సంవత్సరంలో చేయటం జరిగింది. 1952, 1952వ సంవత్సరంలో చేయటం జరిగింది. ఈ జాతీయ అటవీ విధానము ప్రకారము భారతదేశ భూభాగంలో, భారతదేశం యొక్క మొత్తము భూభాగంలో ఎంత శాతము అటవీ శాతము ఉండాలి అండి అంటే, ఎంత శాతము అటవీ శాతము ఉండాలండి అంటే 33% భూభాగము అటవీ శాతము ఉండాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. అయితే మనకు దాని తర్వాత సామాజిక అటవీ విధానాన్ని 5వ పంచవర్ష ప్రణాళికలో, ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు సామాజిక అటవీ విధానము ఏ ప్రణాళికలో ప్రకటించారని ఇచ్చాడు. ఎన్నో ప్రణాళికలో అండి అంటే 5వ పంచవర్ష ప్రణాళిక. 5వ ప్రణాళిక ఇయర్స్ ఎప్పుడండి, 1974 నుండి 1979, కానీ ఒక సంవత్సరము ముందుగానే రద్దయింది 1978 వరకే. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఇలా కూడా అడుగుతున్నారు. సామాజిక అటవీ విధానాన్ని 1976వ సంవత్సరంలో రూపొందించడం జరిగింది, చట్టము చేయబడింది, సామాజిక అటవీ చట్టము చేయబడింది, యాక్ట్ అనేటువంటిది వచ్చింది, సోషల్ ఫారెస్ట్ యాక్ట్ అనేటువంటిది 1978వ సంవత్సరంలో చేశారు. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, సామాజిక అటవీ విధానము 1976లో చేస్తే చట్టం చేయబడింది ఎప్పుడండి అంటే 1978వ సంవత్సరంలో చట్టం చేశారు. ఈ విధానము కానీ చట్టంలో ఏమని పేర్కొన్నారండి అంటే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయితే అటవీ విస్తీర్ణము తక్కువగా ఉందో ఆ రాష్ట్రాలలో అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. నెక్స్ట్ అటవీ చట్టం, ఫారెస్ట్ యాక్ట్ ఎప్పుడు చేయటం జరిగిందండి అంటే 1980వ సంవత్సరంలో అటవీ చట్టము అనేటువంటిది చేయటం జరిగింది. వాస్తవానికి ఇండియాకి స్వతంత్రం రాకముందుకు ఫారెస్ట్ యాక్ట్ 1927లో చేయటం జరిగింది. అందులో మార్పు చేస్తూ అటవీ చట్టాన్ని 1980వ సంవత్సరంలో చేశారు. ఈ అటవీ చట్టము ప్రకారము భారతదేశంలో అడవులకు సంబంధించినటువంటి వాటిని కార్యకలాపాలను వాటికే ఉపయోగించాలి, తీసుకపోయి వేరే దానికి ఉపయోగించకూడదు అని చెప్పి చట్టాన్ని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ ఈ చట్టంలో కొన్ని సవరణలు చేస్తూ 1988వ సంవత్సరంలో జాతీయ అటవీ విధానం, 1988వ సంవత్సరంలో మరో పాలసీని తీసుకొచ్చారు. అందులో అడవుల సంరక్షణ గురించి ఉంటుంది, అడవుల అభివృద్ధి గురించి కనపడుతుంది, అడవుల పునరుద్ధరణ గురించి కనపడుతుంది. ఇందులో ఏదండి అంటే 1, 3,
4 అనేటువంటివి ప్రధానమైనటువంటి అంశాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఓకే, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1980, బయోడైవర్సిటీ యాక్ట్, జీవ వైవిధ్య చట్టము 2001 అని ఇచ్చాడు. సరి అయిన సమాధాన్ని, జతలను ఎంపిక చేయండి. కింద ఆప్షన్ చూడండి, ఏ మరియు బి రెండు కావు, ఏ మరియు బి సరి అయినది. థర్డ్ ఆప్షన్లో ఏ మాత్రమే అని ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్లో బి అని మాత్రమే ఇవ్వటం జరిగింది. మరి ఆన్సర్ ఏమిటి? ఇది కూడా మనకు ఎగ్జామ్లో అడిగాడు, 2023లో అడిగాడు ఈ ప్రశ్న. పర్యావరణ పరిరక్షణ చట్టము, పర్యావరణానికి సంబంధించిన పరిరక్షణ చట్టము 1986 సంవత్సరంలో చేయటం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 1986లో చేయటం జరిగింది పర్యావరణ పరిరక్షణ చట్టము, 1986లో. ఇందులో పర్యావరణాన్ని ఏ రకంగా కాపాడాలి అని చెప్పి సపరేట్గా ఒక చట్టం చేయటం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే 1986. నెక్స్ట్ బయోడైవర్సిటీ యాక్ట్, జీవ వైవిధ్య చట్టము 2002లో చేయటం జరిగిందండి. అమల్లోకి వచ్చింది 2004 నుంచి, అమల్లోకి నియమ నిబంధనలు అనేటువంటివి అమల్లోకి వచ్చాయి. జీవ వైవిధ్య చట్టము ఎప్పుడు చేయటం జరిగిందండి అంటే 2002 సంవత్సరంలో చేయటం జరిగింది. అంటే ఈ రెండు కూడా సరికాదు, గుర్తుపెట్టుకోండి. ఇయర్స్ని బేస్ చేసుకొని అడిగాడు, ఏబి రెండు కూడా సరికావు, ఏబి రెండు కూడా సరికావు. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక 2023లో భారతదేశము ర్యాంకు ఎంత? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 2023 సంవత్సరంలో ఇండియా ఏ ర్యాంకులో ఉంది అని చెప్పి ఇచ్చాడు. 110, 111, 112, 113 అని ఇచ్చాడు. చూడండి, భారతదేశము ఏ ర్యాంక్లో ఉందండి అంటే 112వ ర్యాంక్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, 112, 112వ ర్యాంక్లో, 112, 112వ ర్యాంక్లో ఉందండి. ఇండియా యొక్క స్కోర్ అండి 63.45 స్కోర్ తోటి 3వ స్థానంలో ఉంది, మన 112వ స్థానంలో ఉంది, 112th ప్లేస్లో ఉంది. మరి మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది? ఫిన్లాండ్ అండి. ఎంత స్కోర్ వచ్చిందండి అంటే 86.76. నెక్స్ట్ స్వీడన్ 85.98. డెన్మార్క్ థర్డ్ ప్లేస్లో ఉంది, 85.68. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 166 దేశాల్లో చెక్ చేస్తే చివరి స్థానంలో ఉన్నది 166వ దేశంగానే సౌత్ సూడాన్ అని చెప్పొచ్చండి. 36.68 స్కోర్ తోటి చివరి స్థానంలో ఉంది. మరి 165వ స్థానంలో ఎవరు ఎవరున్నారండి అంటే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశం ఉంది, 40.40 స్కోర్ తోటి 165వ స్థానంలో ఉంది. మరి ఇండియా ఎన్నవ స్థానంలో ఉందండి అంటే 112. చూడండి స్టూడెంట్స్, ఇది ఎవ్రీ ఇయర్ డేటా మారుతూనే ఉంటుంది. 2022 ఎలా ఉంది, 2021లో, నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు మనది ఎకనామిక్స్ కాబట్టి డైనమిక్, ఎప్పుడు కూడా చేంజెస్ ఉంటూ ఉంటాయి. ఎగ్జామ్ ముందులో మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే. కరెంట్ ఎకానమిక్ తప్పనిసరిగా ఫాలో అప్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్, పర్యావరణ కాలుష్యానికి దోహదపడే పదార్థాలను క్షీణింపజేయడానికి సూక్ష్మజీవులను ఉపయోగించే ప్రక్రియను ఈ క్రింది విధంగా పిలుస్తారు. పర్యావరణ కాలుష్యానికి ఏదైతే ఏ పదార్థాలు అయితే ఉంటాయో వాటిని సూక్ష్మజీవుల ద్వారా నశింపజేస్తారట, ఆ విధానాన్ని ఏమంటారు? ఇది బయాలజికల్ టర్మినాలజీ, కానీ మనకి ఎకనామిక్స్లో ఎన్విరాన్మెంట్ అని పెట్టాడు, దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు. ఆన్సర్ ఏదండి చూడండి, జీవ చికిత్స బయో రెమిడీస్ అని ఇచ్చాడు, జీవ ప్రక్రియ బయో ప్రాసెసింగ్ అని ఇచ్చాడు, జన్యు చికిత్స ప్రోటీన్ టెక్నిక్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. తెలుగు వర్డ్ కంటే ఇంగ్లీష్ వర్డ్ బెటర్ అండి. బయో రెమిడియేషన్ అనేటువంటిది ద్వారా, ఈ పద్ధతి ద్వారా ఏం చేయటం జరుగుతుందండి అంటే ఈ పద్ధతి ద్వారా మనకు సూక్ష్మ జీవుల ద్వారా వాటిని నశింపజేస్తున్నారు. చూడండి, సముద్రాల్లో ఆయిల్స్ ఉండటం, వీటిని వాటిని తినేటువంటి సూక్ష్మజీవులను కూడా పుట్టించడం జరిగింది. ఆ పద్ధతిని ఏమంటున్నారండి అంటే ఆ సూక్ష్మజీవుల ద్వారా
ఆ కాలుష్య పదార్థాలను తగ్గించేటువంటి పద్ధతిని ఏమంటారండి అంటే బయో రెమిడియేషన్స్ అంటారు. డైరెక్ట్ వచ్చినాయి. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. క్రింది వానిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో లింగ సమానత్వమునకు సాధనకు సంబంధించినది ఏది? ఇది 2018లో ఒక ఎగ్జామ్లో అడిగాను. అంటే సార్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్నున్నాయండి అంటే 17 ప్రశ్నలు అడిగాడు. మొత్తం 17 ఉన్నాయి గోల్స్. 17కు 17 గుర్తుపెట్టుకోవాల్సిందేనండి. మనకు భారత రాజ్యాంగంలోనండి ఏ అధికరణ ప్రకారం, ఏ ఆర్టికల్ ప్రకారము పర్యావరణాన్ని గురించి తెలియజేస్తుందండి అంటే మనకు ప్రాథమిక విధుల్లో ఆర్టికల్ 51G ప్రకారము మనకు పర్యావరణానికి సంబంధించినటువంటి, పర్యావరణాన్ని సంరక్షించాలి ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత అని తెలియజేసేటువంటి రాజ్యాంగానికి సంబంధించిన అధికరణ ఏదండి అంటే 51G అండి. మరి ఇక్కడ అడిగింది లింగ సమానత్వం. సార్ మొత్తము 17 ఉన్నాయి, 17కి 17 గుర్తుపెట్టుకోవాల్సిందేనండి. లింగ సమానతలకు సంబంధించినటువంటిది ఏదండి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 అండి, 5. మరి ఫస్ట్ది ఏం తెలియజేస్తుందండి అంటే పావర్టీ, పేదరికాన్ని తగ్గించాలి అనేటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. పేదరికాన్ని తగ్గించాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలియజేస్తుంది. మరి అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 17th ఏది? ఓకే, సుస్థి ప్రపంచ దేశాలు అందరూ కలిసే అభివృద్ధి పరచాలి, అంతేగాని ఏ ఒక్కరితోటి కాదు, అందరూ కూడా ప్రజలందరూ కూడా పార్ట్నర్స్గా ఉండి ప్రపంచ శాంతిని కాపాడాల్సి వస్తుంది అని చెప్పి 17th తెలియజేస్తుంది. నెక్స్ట్ 15వది ఏముంటుందండి అంటే పర్యావరణము అడవులను కాపాడాలి అనేటువంటిది మనకు 15వ టార్గెట్గా 15th కనపడుతూ ఉంటుంది. అంటే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటి 17 ఉంటాయి, 17కి 17 గుర్తుపెట్టుకోవాల్సిందే తప్పదు స్టూడెంట్స్, తప్పనిసరిగా చదవాల్సిందే మిత్రులారా. ఓకే, కొన్ని శాంపుల్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చి ఈరోజు క్లాస్లో డిస్కషన్స్ చేయటం జరిగిందండి. ఓకే స్టూడెంట్స్, నా యొక్క యూట్యూబ్ ఛానల్ క్లాసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేయండి.